టీఆర్ఎస్ లో ఖమ్మం ఎంపీ స్థానం ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పొంగులేటిని పక్కన పెట్టి నామాకు ఆ స్థానం కేటాయించారు కేసీఆర్. ఇందుకు ఆయన నిర్ణయానికి కారణమేంటి? స్వయంకృతాపరాధంతోనే పొంగులేటి టికెట్ కోల్పోయారా? రెండు వేల 2014 ఎన్నికలకు ముందు పారిశ్రామికవేత్తగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీతో ఖమ్మం జిల్లా నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఎంపీగా టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో అధికార పార్టీలో చేరారు. దీంతో పొంగులేటి బడా పారిశ్రామికవేత్తగా ఎదగడంతో పాటు జిల్లా రాజకీయాల్లో కూడా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బహిరంగంగానే ఖమ్మంలో మేము ఓడిపోవడానికి మా వాళ్లే కారణం అనడం పెద్ద దుమారాన్ని లేపడంతో పాటు ఆయన అన్నది పొంగులేటిని అనే ప్రచారం జరిగింది. మొదట్నుంచి ఎంపీ సీట్లు సిట్టింగులకే ఇస్తానన్న కేసీఆర్ ఖమ్మం విషయంలో మాత్రం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నో చెప్పడం హాట్ టాపిక్గా మారింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి ఎంపీ పావులు కదిపారని, ప్రతిపక్ష అభ్యర్థులకు పరోక్షంగా అండగా ఉండడమే కారణమని చర్చించుకుంటున్నారు. తాజా పరిణామాలు శ్రీనివాసరెడ్డిని సందిగ్ధంలోకి నెట్టాయి. మొత్తానికి టీఆర్ఎస్ లో చేరి అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీలో కీలకంగా ఉన్న పొంగులేటి ప్రస్తుత పరిస్థితికి స్వయం కృతాపరాధమే కారణమని చర్చించుకుంటున్నారు. కేసీఆర్ నో చెప్పడంతో పార్టీ బలపరిచిన అభ్యర్థికే మద్దతునిస్తారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్న చర్చ జిల్లాలో సాగుతోంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.